తై ప్రతి క్షణం కనిపెట్టెదా పరిపూర్ణమౌ నా జీవితం నిన్ను చూసినా ఆ క్షణమున ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ప్రతిక్షణం కనిపెట్టెదా పరిపూర్ణమౌ నా జీవితం నిన్ను చూసినా ఆ క్షణమున శబ్దముతో దిగి వచ్చు వేళ నిధడుడవై దూత గళమూలతో పూర శబ్దముతో దిగి వచ్చు వేళ మహిమ రూపమును నే పొందెదన్ పరవశించి ఆదినముల్లాసింతున్ మహిమ రూపమునే పొందెదన్ పరవశించి ఆదినముల్లాసింతున్ మాధ్యాకాశమునకు కొనిపోబడుదుం మాధ్యాకాశమునకు కొనిపోబడుదుం ఆరాధన ప్రతిక్షణం కనిపెట్టెదా పరిపూర్ణమౌ నా జీవితం నిన్ను చూసినా ఆ క్షణమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామంలో మహోన్నతుని స్వరము అనేటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ ప్రోగ్రానికి ముందు మనము దేవుని సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన నామములో నిన్ను స్తుతిస్తున్నాం. మహోన్నతిని స్వరము అనేటువంటి ప్రోగ్రాంలో నీ వాక్యమును అందించడానికి కృపనుగ్రహించినందుకు స్తోత్రం. వాక్యం మించున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. పరిశుద్ధుడైనటువంటి దేవుడు తన సేవ కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి పౌలు గారి ద్వారా కొరింథి సంఘానికి అద్భుతమైనటువంటి లేఖనాలను అనుగ్రహించి ఉన్నారు. వాటిలో ఒకదాన్ని మనము చదువుకుందాం. మొదటి కొరింథి పత్రిక 3:16 చదువుతున్నాను. మీరు దేవుని ఆలయమనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరగరా. దేవుని పిల్లలారా, చదివినటువంటి వాక్య భాగాన్ని మనము గమనించినట్లయితే, ధ్యానించినట్లయితే, దేవుడు మనిషిని ఎందుకు చేశాడు అంటే తన ఆలయముగా ఉండేటకు చేశాడనేది దేవుని వాక్యం మనకు బోధిస్తుంది.
దేవుడు మనిషిని తనకు ఆలయముగా చేసుకున్నాడు. మనిషి యొక్క నిర్మాణాన్ని మనం గమనించినట్లయితే ఎన్నో లేఖనాలు కూలంకషంగా మన నిర్మాణ విషయమై తెలియజేస్తున్నప్పటికీ మనము ధ్యానించవలసినటువంటి సందర్భాన్ని బట్టి మనిషి మూడు భాగాలుగా చేయబడ్డాడనేది వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. ఒకటి శరీరము, రెండవది ప్రాణము, మూడవది ఆత్మ. ఈ మూడు భాగాలతో దేవుడు మనలను నిర్మించాడు, సృజించాడు అని చెప్పని మీకు నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దేవుని పిల్లలారా, ఈ మూడు భాగాలు అనగా ఒకటి భౌతికపరమైనటువంటి భాగం, రెండు మానసికపరమైనటువంటి భాగం, మూడు ఆత్మ సంబంధమైనటువంటి భాగం. శారీరక సంబంధమైనటువంటి భౌతికపరమైనటువంటి విధానాల్లో భౌతికపరమైనటువంటి మండలాలను తాకగలదు భౌతికం, చూడగలదు, వినగలదు, ఆలోచించగలదని లేఖనాల్లో మనం చూస్తాం. రెండవది మానసిక మండలాలు, మానసిక సంబంధమైన వ్యవస్థ, మానసిక సంబంధమైన వ్యవస్థ, మానసిక సంబంధమైన మండలాలను, మానసిక సంబంధమైన విషయాలను, మానసిక సంబంధమైన ఆలోచనలు కూడా అన్నిటిని కూడా తడివి చూడగలదు, గ్రహించగలదని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నాను. మూడవదిగా మనం చూస్తే ఆత్మ సంబంధమైనటువంటి మండలం, ఆత్మ సంబంధమైనది, ఆత్మ సంబంధమైనటువంటి వాటిని చూడగలదు, తాకగలదు, వినగలదు, గ్రహించగలదు. ఇందులో ప్రాముఖ్యమైనది ఏంటంటే ఆత్మ సంబంధమైనటువంటి ఈ విధానం దేవుణ్ణి చూడగలదు, దేవునితో మాట్లాడగలదు, దేవుని గురించి ఆలోచన చేయగలదు, దేవుణ్ణి కన్నులార కూడా చూడగలిగినటువంటి అనుభవం ఈ ఆత్మ సంబంధమైన విషయాలలో మనము చూడగలం. అయితే దేవాది దేవుడు ఇంత చక్కని నిర్మాణం మానవునికి ఇచ్చి ఇన్ని విధాలుగా మానవుణ్ణి ఎంతో శ్రేష్ఠునిగా ఘనునిగా మరి చేస్తే ఈ మానవుడు ఈ విషయాలన్నిటిని పక్కన పెట్టి గ్రహించకుండా తొదకు మానవుడు ఏమైపోయాడు అంటే పాడైపోయినటువంటి స్థితిలోనికి దిగజారిపోయాడు. మనుషుడు పాడైపోయాడు. ఎలా పాడైపోయాడు మనుషుడు? ఇది కూడా మనకు బైబిల్ తెలియజేస్తున్నటువంటి సత్యమే. బైబిలే మనకు తెలియజేస్తుంది మనిషి ఎలా అయిపోయాడు. మొదటి విషయాన్ని మనం చూసినట్లయితే దేవుని పిల్లలారా, ఎలా పాడైపోయాడు మానవుడు అంటే మానవుడు దేవునికి, దేవునితో, దేవుని సహాయముతో, దేవుని సహవాసములో ఉండవలసిన ఈ మానవుడు, దేవునికి ఆలయముగా ఉండవలసినటువంటి ఈ మానవుడు సాతాను సంబంధమైన విషయాలలో చొరబడిపోయి సాతాను చేత పట్టబడి సాతాను చేత దొంగిలించబడి సాతాను సంబంధమైన విషయాలలో వెళ్ళిపోతూ మనం చూస్తూ ఉంటాం. ఆ విధంగా ఒక విధంగా పతనమైపోతే రెండవదిగా మనము చూస్తే దేవుని పిల్లలారా, మనుషుడు ఏమైపోయాడు అంటే మనుషులో ఈ స్థితిని బట్టి పాపము ప్రవేశించి పాపము ద్వారా మానవుడు పాప నైజముతో నింపబడి నరకమునకు దగ్గరైపోతున్నాడు. క్రియా పాపమే, చూపు పాపమే, ఆలోచన పాపమే, హృదయమంతా కూడా పాపముతో నింపబడి పతన అవస్థకు మానవుడు వెళ్ళిపోతున్నాడు. ఇంకొక విషయం చెప్పాలి అంటే శారీరక స్థితి, మానసిక స్థితి, ఆధ్యాత్మికమైనటువంటి స్థితి గతులన్నిటిని కూడా తప్పినవాడుగా, ఇంకొక విషయానికి వస్తే మానవుడు మతిలేనివాడుగా జీవించేటువంటి విధంగా వెళ్ళిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈరోజు నా దేవుని పిల్లారా, మూడవదిగా మనం చూస్తే మనిషి ఏమైపోయాడంటే ఎఫెసీ పత్రిక 2:1 మీ అపరాధముల చేతను, పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉన్నారంటాడు. పాపము చేత, అపరాధము చేత, సాతాను చేత పట్టబడిన ఈ మనిషి చచ్చిన స్థితిలోనికి వెళ్ళిపోయాడని దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. మానవుడు చనిపోతున్నాడు, ఆధ్యాత్మికంగా చనిపోయాడు, శారీరకంగా బలహీనుడైపోయాడు, మానసికంగా అస్తవ్యస్తమైపోయాడు. దేవుడి నివాసం ఉండవలసినటువంటి, ఆలయముగా ఉండవలసినటువంటి ఈ మానవుడు ఇంత ఘోర పతనావస్థకు వెళ్ళిపోయినట్లుగా
మనకు లేఖనాలు స్పష్టంగా మనతో మాట్లాడి చూపిస్తూ ఉన్నాయి. మరి దేవుని పిల్ల నాలుగోదిగా మనం చూసినట్లయితే మనిషి యొక్క మనసు దేవునికి విరోధంగా తయారైపోయింది. కొలసీ పత్రిక మొదటి అధ్యాయం 21వ వచనములో మీ దృష్టక్రియలు మీ మనసులో విరోధ భావము గలవైనందున అంటాడు. ఎఫెసీ పత్రిక కొలసీ పత్రిక మొదటి అధ్యాయము 21లో మీ దుష్టక్రియలు మీ మనసులో విరోధ భావము గలవై. దేవునికి మానవుడు మనస్సును బట్టి మనసులో ఉండేటువంటి భావాలను బట్టి దేవునికి విరోధిగా మానవుడు తయారైపోయినట్లుగా మనము చూస్తా ఉన్నాం. మరొక కోణంలో మనం చూసినట్లయితే మనిషి శరీరాన్ని పాపమలిన శరీరముగా మార్చుకొని ఆదికాండం 6వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినట్లయితే దేవుని పిల్లలారా దేవునికి లోబడక వారి యొక్క అతిశయాన్ని బట్టి వారి యొక్క అంధకార ఆలోచనలు బట్టి వారి తలంపులను బట్టి వారి ఉద్దేశాలను బట్టి వారి హృదయం యొక్క గర్వమును బట్టి దేవునికి దూరస్తులైపోయి చీకటికి దగ్గరైపోయి పాప స్థితిలో దేవుడు లేని మనిషిగా మనిషిలో దేవుడు ఉండవలసిన స్థితి నుండి దేవునికి ఆలయముగా ఉండవలసిన స్థితి నుండి మనిషుడు సాతానుకు ఆలయముగా మారిపోయి పాపమునకు ఆలయముగా మారిపోయి శాపమునకు ఆలయముగా మారిపోయి చీకటికు ఆలయముగా మారిపోయి అస్తావ్యస్తమైనటువంటి ఘోరమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. కనుకే మానవుడు భూమి మీద శాంతి లేక సమాధానము లేక శక్తి లేక బలము లేక నిరీక్షణ లేక విశ్వాసం లేక నమ్మకత్వం లేక పాడైపోయినటువంటి అనుభవాలలో నిరాశలో నిస్పృహలో భయంకరమైన వ్యాధనలో కొట్టుమిట్టులాడుతున్నాడు. అనేక మంది జీవితాలను మనం పరిశీలన చేస్తే వారు చెప్పేటువంటి సందేశం ఏంటంటే నాకు నెమ్మది లేదు, నాకు ఆరోగ్యం లేదు, నాకు ఇబ్బందికరమైన పరిస్థితులు నేను ఎదుర్కొంటున్నాను, శోధనలో ఉన్నాను బ్రదర్, సమస్యలో ఉన్నాను సిస్టర్, దుఃఖమే నాకు మిగిలింది బ్రదర్ అని చెప్పేటువంటి పరిస్థితుల్లోనికి వాళ్ళు వచ్చినట్లుగా మనము చూస్తాం. అయితే నశించిపోతున్నటువంటి మానవాళిని దేవునికి ఆలయముగా ఉండవలసినటువంటి ఈ మనిషి తన సాతాను యొక్క ఆలోచనలకు వెళ్ళిపోవటం బట్టి వాడు లోకంలో ఉన్నటువంటి పాప భయంకరమైన స్థితిలోనికి వారిని నెట్టివేసి వాడిని పాడు చేస్తున్నటువంటి తరుణంలో దేవుడు లోకమును ప్రేమించి ఆయనే స్వయంగా ఈ లోకానికి దిగొచ్చాడు. దేవుడు ఈ లోకానికి దిగొచ్చాడు. ఆయన దిగివచ్చి నశించిపోతున్నటువంటి పాడైపోతున్నటువంటి ఆయన ఆలయమైనటువంటి మనిషిని బాగు చేసి మరల అందులోనికి ఆయన వెళ్ళి ఆయన ఆలయముగా ప్రతి మనిషిని ఉంచాలని దేవుడు ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. ప్రియమైనటువంటి వారలారా, ఎలా చేశాడు దేవుడు ఈ లోకానికి వచ్చి అని మనం గనుక లేఖనాల్లో మనము చూసినట్లయితే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక పాడైపోయినటువంటి ఈ మనిషిని దేవుడు ఎలాగ బాగు చేశాడు, ఎలాగ సరిచేశాడు, ఎలాగ నిలబెట్టాడు, ఎలాగ మరలా చీకటికి ఆలయమైనటువంటి మనిషిని వెలుగుకు ఆలయముగా ఎలాగ మార్చాడు, దేవునికి ఆలయముగా మరి ఎలాగ మలుచుకున్నాడు అనేటువంటి విషయాన్ని లేఖనాల్లో మనం చూస్తే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో ఈ విధంగా దేవుని వాక్యం చెప్తుంది. ఆయన రక్తము వలన మనకు విమోచనమును మన అపరాధములకు క్షమాపణ కలుగుచున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభు వారు ఈ లోకానికి దేవుడయ్యుండి ప్రభువుగాను క్రీస్తుగాను రక్షకుడుగాను విమోచకుడుగాను ఇమ్మానుయేలుగాను దిగొచ్చాడు. ఆయన వచ్చి ఆయన చేస్తున్నటువంటి పని ఏంటంటే సిలువ మీద ఆయన రక్తమును చిందించి ఆ రక్తము ద్వారా మనిషికి విమోచన కలగజేశాడు. వేటి నుండి విమోచన కలిగింది అంటే పాపమునకు
అపరాధమునకు విమోచన కలిగింది, విడుదల కలిగింది, క్షమాపణ కలిగించాడు ఆయన రక్తాన్ని బట్టి. మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనములో దేవుని వాక్యం చెప్తుంది, యేసు రక్తము ప్రతి పాపమును కడిగి పవిత్రునిగా మార్చును. యేసు రక్తము ద్వారా అపరాధములు పాపములు శాపములు దోషములన్నిటిని కూడా కడిగి ఆ మనిషిని పాడైపోయినటువంటి దేవుని ఆలయాన్ని బాగు చేసాడు ప్రభువైన యేసుక్రీస్తుగా ఈ లోకానికి ఆయన వచ్చి. పాడైపోయినటువంటి నీ యొక్క హృదయాన్ని, పాడైపోయిన నీ మనసును, లేక మనం ముందు చెప్పుకున్నట్లుగా నీ శరీరాన్ని, నీ ప్రాణాన్ని, నీ ఆత్మను ఆయన తన రక్తము చేత కడిగి శుద్ధి చేసి నిన్ను విమోచించటానికి ఆయన ఇష్టపడ్డాడు. రెండవది, ఎలాగ మల్లను ఆయన బాగు చేశాడు అంటే మార్కు వార్త 2వ అధ్యాయము 29వ వచనం మనం చూస్తే అక్కడ అంటాడు, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పెను అని వ్రాయబడింది. పక్షవాయువు రోగముతో పడినటువంటి ఒక వ్యక్తిని ఆ ఇంటి నుండి దింపుతారు వాళ్ళు. మనందరికీ తెలిసే సత్యం, అక్కడ ప్రభువారు ఆ ఇంట్లో ఉంటాడు. ఆ దింపిన వ్యక్తిని చూసి అంటున్నాడు, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నాయి, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి అంటే అక్కడ ఉన్న శాస్త్రులు పరిచే వాళ్ళందరూ పాపములు క్షమించడం సులభమా అంటే, పాపములు క్షమించుటకు మనిషి కుమారునికి భూమి మీద అధికారం ఇవ్వబడింది. యేసు ప్రభువారు పాపముతో పట్టబడినటువంటి, పాప నైజ్యముతో నింపబడినటువంటి ఈ మనిషిని విడిపించడానికి ఆయన లోకానికి వచ్చి పాపములు క్షమించినట్లుగా మనము లేఖనములో చూస్తున్నాం. కుమారుడా ఎంత చక్కని మాట, నీ పాపములు క్షమించబడున్నాయి అంటాడు. మూడవదిగా, ఈ పాడైపోయినటువంటి ఈ మనిషిని దేవుడు ఎలాగ బాగు చేశాడు అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో, మునుపు దూరస్థులైనటువంటి మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులై ఉన్నారు. చూసారా, దేవుడు మనం చేసినటువంటి చెడ్డ కార్యాలను బట్టి, అపవాది కార్యాలను బట్టి, దుష్ట కార్యాలను బట్టి, పాపపు కార్యాలను బట్టి మనము దేవునికి దూరమైపోయామని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దూరమైపోయినటువంటి మనలను ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఆయన వచ్చి ఆయన క్రీస్తు రక్తము వలన మరలా తిరిగి మనలను సమీపస్థులుగా దేవునికి దగ్గరగా ఆయన చేస్తూ ఉన్నాడు. ఎంత అద్భుతమైనటువంటి కార్యమో కదా, ఎవరు చేయగలరు మన కొరకు ఇంత అద్భుతాలు? ఎవరు చేయగలరు మళ్ళీ దేవునికి ఇంత దగ్గరగా ఎవరు చేయగలరు? ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఇంకా ఎలాగ దేవుడు మనలను ఆయన బాగు చేశాడు, పాడైపోయినటువంటి మనలను ఆయన ఇంకెలాగ బాగు చేశాడని మనము చూచినట్లయితే, 4వదిగా దేవుని పిల్లారా, మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 45వ వచనములో చూస్తే, కడపటి ఆదాము అనగా క్రీస్తు జీవింపచేయు ఆత్మ ఆయను మన కొరకు. దేవుని పిల్లలు, ఇక్కడున్న మర్మం ఏంటంటే, ఆ లేఖనమంతా చదవలేదు కనుక ఇక్కడున్న మర్మం ఏంటంటే, మన ఆత్మీయ జీవితంలో మనలో ఉండేటువంటి ఆత్మ చనిపోయినటువంటి పరిస్థితి నుండి క్రీస్తు యేసుగా, అనగా కడపటి ఆదాము, మొదటి ఆదాము అనేటువంటి వ్యక్తి ద్వారా ప్రపంచములోనికి పాపము మరణము ఎలాగైతే వచ్చిందో, అలాగే కడపటి ఆదామని చెప్పబడినటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క ద్వారా, ఆయన ద్వారా లోకములోనికి, మన ఆత్మలోనికి జీవము వచ్చి మన ఆత్మ జీవించుచున్నట్లుగా మనము చూస్తాం లేఖనంలో. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఎన్ని విధాలుగా మనలను బాగు చేస్తూ వచ్చాడు. ఎంత పాడైపోయింది మన బ్రతుకు,
ఎంత పాడైపోయింది మన హృదయం, ఎంత పాడైపోయింది మన శరీరం, ఎంత పాడైపోయింది మన మనస్తత్వం, ఎంత పాడైపోయింది మన యొక్క ఆత్మ. అంటే చనిపోయినటువంటి ఆత్మను కడపటి ఆదామైనటువంటి ప్రభు జీవించు ఆత్మగా చేసినట్లుగా మనం చూస్తాం. ప్రియులారా, ఈ సత్యాలన్నిటిని కూడా లేఖన భాగాల్లోంచే మీకు నేను చూపిస్తున్నాను. ప్రభువైన దేవాది దేవుడు మనిషిని ప్రేమించి ఏ రీతిగా బాగు చేసాడో అన్నిటిని కూడా ప్రూఫ్స్తో సహా ఆధారాలు మనకు చూపిస్తూ ఉన్నాడు. బాగు చేయబడాలి మనిషి. దేవుని పిల్లలారా, బాగు చేయాలి. బాగు చేయాలనే ఉద్దేశంతో మనను శ్రేష్ఠులుగా చేయాలి. మరలా తిరిగి ఆయన ఆలయముగా చేసుకోవాలని దేవుడు ఆయన మనల్ని ఈ రీతిగా నడిపిస్తున్నాడు. దేవుని పిల్లారా, ఐదవదిగా మనము చూస్తే ఏ రీతిగా ఆయన మనలను బాగు చేస్తాడు తన ఆలయముగా అని మనము చూచినట్లయితే, యోహాను సువార్తలో 20వ అధ్యాయము 22వ వచనములో ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అంటాడు. ఇందాక మొదటిగా మనం చదువుకున్నాం, మీరు దేవుని ఆలయం అనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా అంటాడు. ఆత్మను కోల్పోయి భ్రష్టత్వానికి వెళ్ళిపోయినటువంటి మనలను దేవుడు ఐదవదిగా ఏ విధంగా బాగు చేస్తున్నాడంటే, ఆయనే మన దగ్గరకు వచ్చి మన దగ్గర ఊది మీరు పరిశుద్ధాత్మను పొందుడి. పరిశుద్ధాత్మను పొందండి. నిజంగా ఎంత ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు, ఎంత దైవికమైనటువంటి కార్యాలు, ఎంత మహిమతో కూడినటువంటి కార్యాలు, ఎంత దేవాది దేవుడు మన కొరకు చేస్తున్న కార్యాలు. పరిశుద్ధాత్మను పొందండి. ఆయన అంటాడు, మీరు అడగండి మీకు పరిశుద్ధాత్మనిస్తాను, కొలత లేని ఆత్మనిస్తా మీకు అంటాడు దేవుడు లేఖనాల్లో. ఇక్కడ చూడండి, ఆ వారిని వారి మీద ఊది మీరు పరిశుద్ధాత్మను పొందండి. దేవుని పిల్లారా, పరిశుద్ధాత్మను ఇంతకుముందు మానవుడు పాడైపోయిన స్థితులు అయితే చెడ్డాత్మను దురాత్మను పొందినట్లుగా చూస్తాం. ఇప్పుడైతే దేవుడు బాగు చేస్తూ వన్ బై వన్ బాగు చేస్తూ ఆయన పరిశుద్ధాత్మను మరలా మనలోనికి పంపి ఆయన ఆలయముగా చేసుకోవటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేయటానికి చాలా సంతోషపడుతున్నాను. దేవుని పిల్లర ఐదవది ఆరవది మనం చూసినట్లయితే ఏ రీతిగా దేవుడు మనల్ని బాగు చేస్తాడు అంటే, యోహాను సువార్త 3వ అధ్యాయము 6వ వచనములో మనం చూస్తే, శరీర మూలముగా జన్మించినది శరీరమును ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది అంటాడు. అంటే దీని భావము ఏమై ఉన్నది అంటే, శారీరక సంబంధమైన క్రియలు వేరు, ఆత్మ సంబంధమైన క్రియలు వేరు. శారీరక సంబంధమైనటువంటి చీకటి బ్రతుకు నుండి దేవాది దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మనలో నివసించడం ద్వారా, ఆయన మనం పొందుకోవడం ద్వారా, ఆయన మనలోకి వచ్చడం ద్వారా ఆయన ఏం చెప్తున్నాడంటే, మీరు ఆత్మ ద్వారా జీవిస్తున్నారు కనుక మీరిప్పుడు ఆత్మ సంబంధులు. దేవునికి స్తోత్రం కలుగునగాక. సోదరి సోదరుడా, నీవు ఆత్మ సంబంధివి, బాహ్యపరమైన సంబంధివి కాదు, ఆత్మ సంబంధివి అంటాడు దేవుని పిల్లరా. ఆత్మ సంబంధమైనటువంటి అనుభవనిది అని ఆయన మనకు తెలియజేస్తాడు. ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తివి. ఒకప్పుడు నేను శరీర సంబంధిని, ఇప్పుడు దేవాది దేవుడు వచ్చి ఆయన నన్ను బాగు చేసి శుద్ధి చేసి రక్తముతో కడిగి బలపరిచి ఆయన మరో తన ఆత్మను నాలోనికి పంపి ఆయన ఆలయముగా మరలా నన్ను చేశాడు, ఆయన ఆలయముగా చేశాడు. దీనినే రెండవ జన్మని కూడా బైబిల్ మనకు బోధిస్తుంది. దీనినే రెండవ జన్మ. దేవుని పిల్లలారా, మనము చూస్తాము మొదటి పేతురు రాస్తున్నటువంటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనములో చూస్తే, ఆయన తన విశేష కనికరము చొప్పున మరలా మనలను జన్మింపచేసాను. ఆయన తన విశేషమైన కనికరము చొప్పున మరలా మనలను జన్మింపచేసాను. ఒకప్పుడు పాపము చేత అపరాధము చేత నువ్వు చచ్చిన స్థితిలో
దేవాది దేవుడు తన విశేషమైన కనికరం చొప్పున పాడైపోయినటువంటి ఆయన ఆలయమైనటువంటి నిన్ను చెడిపోయినటువంటి ఆయన ఆలయమైనటువంటి నిన్ను మరలా తిరిగి ఆయన రక్తము చేత కడిగి శుద్ధి చేసి ఆయన ద్వారా నువ్వు మరలా ఆయన ఆలయముగా ఉండునట్లుగా చేసి మరలా తిరిగి ఆయన ఆత్మను నీలోనికి పంపి ఆయన మహిమార్థమై నిన్ను వాడుకోవడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు నువ్వు ఎవరువైనా సరే జాగృతగా గమనించు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఏ పరిస్థితుల మధ్య వెళ్తున్నావో నువ్వు ఎంతటి పాపములో ఉన్నావో ఎంతటి శాపములో ఉన్నావో ఎంతటి అపరాధములో ఉన్నావో ఎంత పాడైపోయావో ఎంత దీన దరిద్ర స్థితి అనుభవిస్తున్నావో ఎంత చెడిపోయావో ఆ స్థితి నుండి నిన్ను బాగు చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ రోజు నీ దగ్గరకు రావడానికి ఆయన ఇష్టపడుతున్నాడు ఆయన వచ్చి నిన్ను ముట్టి ఆయన వచ్చి నిన్ను శుద్ధిగా చేసి ఆయన వచ్చి నీ స్థితిగతులన్నిటిని మార్చడానికి ఆయన నిన్ను కోరుకుంటున్నాడు నువ్వు యేసు దగ్గరికి వస్తావా యేసయ్య వచ్చి నిన్ను విమోచిస్తాడు నిన్ను బాగు చేస్తాడు నిన్ను శుద్ధి చేస్తాడు నిన్ను ఆశీర్వదిస్తాడు నిన్ను అందలమెక్కిస్తాడు నిన్ను ఘనపరుస్తాడు ఆయన నిన్ను హెచ్చిస్తాడు నిన్ను దీవెనకరంగా ఉంచుతాడు అట్టి దేవాది దేవుడైన ప్రభు దగ్గరికి నిన్ను రావాల్సిందిగా ప్రభు అయిన యేసుక్రీస్తు పేర సేవకునిగా బ్రతులాడుతున్నాను నీ స్థితి ఎలా ఉందో నాకు తెలియదు సోదరుడా నీ స్థితి ఎలా ఉందో నాకు తెలియదు సహోదరి నీ కుటుంబం ఎలా ఉందో నాకు తెలియదు నీ మానసిక వ్యవస్థ ఎలా ఉందో తెలియదు నీ శారీరక ప్రవర్తన ఎలా ఉందో తెలియదు నీ ఆధ్యాత్మికమైన జీవితం ఎలాగ భూస్థాపితమైపోయిందో నాకు తెలియదు నెమ్మది లేకుండా ఉన్నావో ఇబ్బందుల్లో ఉన్నావో ఏ స్థితిలో ఉన్నావో దయచేసి దయచేసి ఈ వాక్యము నీతో మాట్లాడుతుండగానే ఒక తీర్మానం చేసుకో ఇదిగో యేసు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు నిన్ను బాగు చేయడానికి నీ శారీరక జీవితాన్ని నీ మానసిక జీవితాన్ని నీ ఆధ్యాత్మిక జీవితం అంతటిని కూడా బాగు చేసి శ్రేష్టమైన స్థితి నీకు కలగజేస్తాడు అట్టి కృప పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు నీకు అనుగ్రహించును గాక ఆమెన్ దైవాశిస్సులు ఆమెన్. ప్రతిక్షణం కనిపెట్టెదా పరిపూర్ణమౌ నా జీవితం